ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్నాక్ చెప్తాను చూడండి ఇవి వచ్చేసి జీడిపప్పు నూకలు చాలా మందికి తెలీదు అయితే క్యాజుని చిన్న చిన్న పీసెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది అయితే ఈ జీడిపప్పు నూకల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అయితే స్నాక్ మనం ట్రెడిషనల్ వేలో చేస్తున్నాం కాబట్టి ఆ నూకల్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి పౌడర్ అలా అయ్యేంత వరకు కూడా స్మాష్ చేసుకోవాలి మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు అయితే ఇలా చేస్తే ఏమవుతుందంటే మొక్క బ్రేక్ అవి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అయితే మిక్సర్లో ఏంటంటే పౌడర్ అయిపోతుందనమాట అయితే ఒక కప్పు నూకలకి ఒక కప్ బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకునే దాన్ని కూడా ఈ విధంగా పీసెస్ కింద బ్రేక్ చేసుకోవాలి ఇలా ట్రెడిషనల్ వేలో చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పౌడర్ చేసుకున్న బెల్లంలో మనం నూకల్ని పౌడర్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుతూ మళ్ళీ దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనకి ఫైన్ పౌడర్ అయింది అని అనిపించినప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ విధంగా చదువుకోవాలి చూసారా నూకలన్నీ కూడా చాలా మెత్తగా అయిపోయినాయి అయితే ఆ తర్వాత మనకి ఎంత సైజు ఉండలు కావాలంటే అంత సైజు ఉండలు మనం చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోకూడదు చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర అయితే నూకలు లేకపోతే జీడిపప్పునే గ్రైండ్ చేసుకుని చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్